నల్గొండ జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను ఉద్దేశించి కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ ఏకమొత్తంలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులకు రాష్ట్రంలో ఫసల్ బీమాను అమలు చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీల ద్వారా వ్యవసాయ యాంత్రిక పనిముట్లను ఇవ్వాలని మరియు ధరణి పోస్టులను రైతులకు ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యను తొలగించి సరిచేయాలని మరియు బ్యాంకులలో క్రాఫ్ట్ లోన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చలమల సీతారాం రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సయన్న, పాదూరి వెంకటరెడ్డి, పసుల సైదులు తదితరులు పాల్గొన్నారు. ద్రాక్ష పండుగ తయారైంది, ఎందుకు ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటలేవు? ఓడ మీద ఉన్నంత చేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్యగా ఈ యొక్క కేసీఆర్ లక్షణం కనిపిస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతుల యొక్క రుణాలు మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 వరకు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి 38,60,000 మంది యొక్క రైతుల యొక్క ఖాతాలో మీరు వెంటనే రుణమాఫీ చేయనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటామని భారతీయ జనతా పార్టీ కేసీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, నువ్వు అనుకుంటున్నావు పప్పం కట్టుకున్న రైతులతోటి రైతుల యొక్క ఓట్లేదు, అధికారం యొక్క రాలేదు, రైతులు దగ్గర తిరుగుబడితే పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో భూస్థాపితమవుతుంది కేసీఆర్. త్వరలోనే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజాప్రతిని అడ్డుకుంటాం. ఈ యొక్క రాష్ట్రంలో రైతాంగానికి పట్ల పూర్తిగా రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమం చేపట్టి నీ యొక్క మెడలు వంచి, కేసీఆర్ నీ మెడలు వంచి రైతుల యొక్క రుణాలు మాఫీ చేసేస్తామని, మాఫీ చేసే వరకు కూడా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నారు.